ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. సంస్థ ఫౌండర్ను. మేము అవినీతి నిర్మూలన కోసం సమాజంలో మార్పు కోసం యూత్ ఫర్ హ్యాండ్ క్రాఫ్ట్ అనే సంస్థను స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేశాము. దేశంలోనే ఎవరు తెలియని కార్యక్రమాలు చేశాము. ఆనెస్ట్గా పనిచేసే పొలిటికల్ ఆనెస్ట్గా పనిచేసే ఉద్యోగులు కానీ ఆనెస్ట్గా పనిచేసిన రాజకీయ నాయకులు కూడా సన్మానించాము దేశంలో ప్రధానంగా. అందులో భాగంగానే ఈ కరోనా లాక్డౌన్ సమయంలో అందరూ వివిధ రకాల ఎన్జిఓలు వివిధ రకాల కార్యక్రమాలు చేశారు. కాకపోతే మేము ఒక వినూత్నంగా చేయాలని మాకు యూత్ ఫర్ హ్యాండ్ క్రాఫ్ట్ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుంది. వినూత్నకమంగా ఎన్నో కార్యక్రమం చేయాలని రెగ్యులర్గా మెడిసిన్ వాడేవారు. ఇప్పుడు వృద్ధులు కానీ వికలాంగులు కానీ గర్భిణులు కానీ పిల్లలు కానీ రెగ్యులర్గా మెడిసిన్ వాడేవారు. ఆ లాక్డౌన్ సమయంలో బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో మెడిసిన్ కరోనా వల్ల చనిపోవడమో కానీ మెడిసిన్ వాడలేకపోవడం వల్ల కానీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నందువల్ల మేము మా కరోనా మా వైఎస్సీ వాలంటీర్లను ఆ సేవకు ఉపయోగించామన్నట్టు. కర్నూలు ఇది సారీ ఏపీ తెలంగాణలో ఒక 1500 మంది ప్రాణాలు కాపాడాము. 80 మంది వాలంటీర్లు 24 గంటలు 3 నెలలు పనిచేశారు. ఆ పనిచేసిన వాలంటీర్లకు చిన్నగా ఈరోజు ఆత్మీయ సత్కారమని ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాలంటీర్లను ప్రోత్సహిస్తేనే ముందు ముందుకు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని ఈరోజు కార్యక్రమాన్ని చేశాము. ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి. నాలుగుంటలను ఎంతోమందిని ఆకర్షించింది. ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 10 సంవత్సరాల స్టార్ట్ చేశారండి రాజేంద్ర గారు. నాలాంటి యూత్ ఎంతోమందిని ఆకర్షించి దీంట్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే నేను దీంట్లో 3 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు అన్నా హజారే మూమెంట్లో, తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు చేసిన యాక్టివిటీస్కి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆర్టీఐని వాడుకుంటూ నెక్స్ట్ వివిధ సామాజిక అంశాలపై పోరాటం చేస్తూ ఉన్నారు. దగ్గర 2 రాష్ట్రాల్లో 50 మంది వాలంటీర్లు ఉన్నారు. దీంట్లో ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉంటాం. ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా ఓటర్ అవగాహన కార్యక్రమాలు అయితేనేమి, లేదంటే ఆర్టీ యాక్టివిటీస్ అయితేనేమి, ఈ రీసెంట్ కరోనా టైంలో ఇప్పుడు జరిగిన యాక్టివిటీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు జనరల్గా పక్కింటోళ్ళతో మాట్లాడడానికి భయపడుతున్న సందర్భం అది. ఏదో లాక్డౌన్ టైంలో కిటికీలు కూడా క్లోజ్ చేసుకున్న మంది ఉన్న టైంలో వీళ్ళు 24 గంటలు బయటే ఉంటూ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా బయట తిరుగుతూ మెడిసిన్ అందరికీ అందజేయడం జరిగింది. సో ఇంత గొప్ప సేవ చేసిన టీంకి ఈరోజు అందరికీ సన్మానం చేయడం జరిగింది. చాలా ఆనందం ఉంది మాకు కూడా. దానికి ఇప్పుడు శివకుమార్ సార్ సూపరింటెండెంట్, సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ వాళ్ళు, నెక్స్ట్ అజయ్ మిశ్రా సార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళు ఆర్పీ పట్నాయక్ గారు వీళ్ళు గెస్ట్గా రావడం జరిగింది. వీరు కూడా మాకు అడ్వైజర్స్గా ఉన్నారు. వీళ్ళు సూచనలు సలహాలతోటి మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కంటే కూడా నెక్స్ట్ ఇయర్ కొంచెం అగ్రెసివ్గా అన్ని డిస్ట్రిక్ట్లలోకి స్ప్రెడ్ అవ్వాలని చూస్తున్నాం. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.